పూజలి వివు నిరిచినను హో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలి వివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారము, శ్రీ శోభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసము, శుక్లపక్షము, పౌర్ణమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము, ఆగస్టు 1, 2023. ఈరోజు మంగళవారము, విశేషమైన వారార్థి సేవగా మనం అష్టదళ పాదపద్మారాధన జరుపుకుంటున్నాము. మాధ్యాహ్నిక ఆరాధనా కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నిర్వహించబడే అష్టోత్తర శతనామార్చన ప్రతిరోజు ఏకాంతముగా తులసీ దళములతో నిర్వహించబడుతుంది. ఈరోజు మంగళవారం అదే ఆర్జిత సేవగా భక్తుల దర్శనార్థం 108 అష్టదళ స్వర్ణ కమలాలతో నిర్వహించబడుతుంది. అష్టోత్తర శతనామార్చన తర్వాత శ్రీవారికి మాధ్యాహ్నిక నివేదనలు ఆరగింప చేయబడతాయి. సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అభిజిత్ లగ్నంలో కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, స్వామివారి యొక్క ప్రవరలు మహాసంకల్పంగా పఠనం పూర్తయిన తర్వాత మాంగళ్యాలకి ఆరాధన గావించి అమ్మవార్లకు మాంగళ్య సమర్పణ, స్వామివారికి కర్పూర నీరాజనం, అమ్మవార్లకి కర్పూర నీరాజనం, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి అక్షితారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. అద్దాల మండపంలో ఊంజలిపోయిన శ్రీ మలయప్ప స్వామివారిని వేయించేసి వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు అద్దాల మండపం నుంచి బంగారు తిరిచిపోయిన వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో బంగారు గరుడ వాహన సేవ పూర్తవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళల్లో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. వేదం నాదం గానం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్రహారతి, కర్పూరహారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవ పూర్తయిన తర్వాత వాహన మండపానికి చేరుకుంటారు. వాహన మండపంలో స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి విశేష ఆభరణాలతో అలంకరణ, పుష్పమాలల అలంకరణ పూర్తయిన తర్వాత పౌర్ణమి గరుడ సేవలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన 4 తిరువీధుల్లో గరుడ సేవను నిర్వహిస్తారు. గరుడ సేవ పూర్తయిన తర్వాత వాహన మండపానికి చేరుకుంటారు. శ్రీ మలయప్ప స్వామివారిని తిరిచిపోయిన వేయించేపు చేసుకుని ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయంలోకి చేరుకుంటారు. నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకుంటారు. గర్భాలయాన్ని శుద్ధి చేసి పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని ఆగమోక్తమైన విధానాలతోటి స్వామివారికి, అమ్మవార్లకి ఉపచారాలు సమర్పించి
నూతన పుష్పమాలికలు స్వామివారికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి కర్పూర హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు నైవేద్యంగా సమర్పించి త్రివిశం నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఏకాంత సేవలో భాగంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి వివిధ రకాలైన ఫలములు నైవేద్యంగా సమర్పణతోటి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Oh.